అందరికీ నమస్తే. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను నా వండరాలు తద్దున్నాను. ఆ వీడియోను ఈరోజు వినాయక చవితి వీడియో పెడుతున్నాను చూడండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ఇవాళ 17 కుటుంబాలు తద్దండి. వినాయక చవితి ముందు రోజు వస్తుంది, కంపల్సరీ ఆడవాళ్ళు ఉండాలండి. ఆ తద్ది చాలా మంచిది. వినాయక చవితిలో ఉంటారు చాలామంది. నేను ఈరోజు ఉంటున్నా దానికి శిరాన్నమనండి కుడుములు వండుతున్నాను. గిన్నెడు పోసుకున్నాను కదండి పిండి, గిన్నెకి గిన్నెడు వాటర్ అండి. ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్, కొంచెం నెయ్యి. ఈ వాటర్ మరిగాక పిండి పోద్దామండి. ఇప్పుడు మరిగిపోయింది కదా, ఇప్పుడు పిండి పోసుకుందాం కుడుములకి. బాగా మిక్స్ చేసుకుని పెట్టుకుని మూత పెట్టుకుందామండి. మగ్గాలే పిండి. ఇప్పుడు కొంచెం చిరాన వండుతుందండి దేవుడి దగ్గరికి. ఇదిగండి మర్చిపోయింది కదా, ఇంకో వేరే బౌల్లో తీసుకుందాం, చల్లారాలి కదా. కొంచెం అబ్బియ్యం, కొంచెం సేమియా, కొంచెం రైస్, మిక్స్ చేసుకుని మూత పెడదాం అండి. ఉడకనిద్దాం రైస్, సరే ఉడకాలి కదా. కుడుములు చేసుకున్నాం కదండి, ఇప్పుడు కుడుములు ఉడకబెడదాం. ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసుకుని సరిపడినంత బెల్లం, అందుచేత ఇప్పుడు దరిద్రమును అనుభవించుచున్నాను. ఇప్పటికైనా మించిందేమీ లేదు. ఇంటికి వెళ్ళి భాద్రపరిశుద్ధ తదియనాడు అను నోము నోచుకొను నీకు సకల సంపదలు కలుగునని చెప్పి వెళ్ళిపోయేది. అంతట నా ఇంటికి వెళ్ళి చేసి చాటయందించుకుని చల్ల తెచ్చుటకు ప్రక్కటికి వెళ్ళాను. ఇంతలో నాకు నీ భక్తికి మెచ్చి తిని నీ కష్టశ్వర్యంలో నిచ్చి తినని మాయమయ్యాను. అప్పటి నుంచి ఆ రాజపరుచు సకల భోగములతో తొలచూచు ప్రతి సంవత్సరం భోగంలోచుకుని చూసుకోగా ఉండేది. విద్యాపనం ఒక్కొక్క చాటలో 16 బిల్లకుడుములు, డబ్బులు, నల్లపూసలు, లక్కజోడు, దక్షిణ తాంబూలములు నుంచి 16 మంది ముత్తైదులకు 16 చాటలు వాయనం ఇయ్యవలన. ఇంతటితో కథ సమాప్తం. మళ్ళీ అప్పటికి కనిపిస్తామా
మా మొక్కలు వాళ్ళకి అలంకారార్థం అక్షతాంచలపై పుష్పై ఉందే సాకస్మి ప్రసాద్ పుష్పై పూజయామి పుష్పై పూజయామి ఓం సుఖాయ నమః ఓం ఏకనంతాయ నమః ఓం పట్టాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం నమోదరాయ నమః వికటాయ నమః ఓం విఘ్నరాధాయ నమః ధనాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం ధనాధిపత్యాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం స్వర్పకర్ణాయ నమః ఓం
అసర్పకర్ణాయ నమో, హేరంబాయ నమో, స్కందపూర్వ జాయ నమో, మహాగణాధిపతియే నమః, నానావిధ పరమల పుష్పాన్ని సమర్పయామి. ఓం భూషు వసువః ప్రమో ప్రయోదయాదేవ నివేదయామి. మధ్యే మధ్య పానీయం సమర్పయామి. తాంబూలం తర్వాత ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పాన్ని పూజయామి. అభ్యంతపూజ గణేశాయ నమః. శీఘ్రకారణ్యం హోం. శాశ్వతాయ హోం. విష్ణుప్రియాయ నమః. ఓం భక్తి జీవితాయ నమః. ఓం జీతమన్మదాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైవమారుతాయ నమః. ఓం ధీమికాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుగణదియే నమః. ఓం సూర్యాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మన్యాయ నమః. ఓం మహాకాళాయ నమః. ఓం మహాబలాయ నమః. హోం ఓం హేరంబాయ నమః. ఓం నంబకర్ణాయ నమః. ఓం హరాస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం సూత మహాముని సౌనకరి ముందుకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష వారంబులు చప్పుడగండి తన వృత్తాంతం తెలిపి. ఓ మహానుభావ, పూర్వం భస్మాసుని బారి నుండి నా పత్ని రక్షించి నా పొంగితి ఇప్పుడు కూడా నురడించి పంపే అంత నా హరి బ్రహ్మాది దేవతను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మీదమై యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలచే తనకు ఒక వాయిద్యమును ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయిని దాచి గజాసురపురంబు తెచ్చి జగన్మోహనముగా నాడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిచి తన భవనము ఎదుట నాడించమని నియమించాను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషములు బోరుగల్ప జగన్నాటక గుణాహరి ఆసక్తుడే క్షీణించుచున్న నయ్యది భార్య స్వాహాదేవి గ్రహించారు. ఉన్నతి రూపము తప్ప తక్కిన నిష్పత్తుల రూపం వల్ల తానే దాచి పతికి ప్రియంబుసేయ కుశలదానికము అగ్నిదేవితో నన్ను వారు తమ భార్యలేనని శంకించి తమ భార్యలను విడనాడి పార్వతి సామానంద ఋషిపత్ని చంద్రుచుటే విక్తి ఋషులతో కూడా బ్రహ్మ కైలాసం ఛేదించి ఉమామహేశ్వరుని సేవించి వారుల బంగారం దినంబున కొసంగ నటి దీని ఏ యుక్తకునైనా మందమతి నివ్వడైన పొమ్మని యూరకున్నాంత నాకునాడు సత్రస్తుతముడు ప్రసేనుడ సమంతకమును కంఠమును ధరించి